శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఈరోజు మనం పసుపుతో గణపతిని ఏ విధంగా చేయాలో చూద్దామండి ఈ వీడియోలో. సో బయట మనకి అన్నీ కూడా ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తూ ఉంటారు, రంగులు కెమికల్స్ అన్నీ కలుపుతూ ఉంటారు. మనం ఇంట్లోనే మనము చక్కగా పసుపుతో గణపతిని చేసుకుని అలాగే ఇంట్లోనే నిమజ్జనం కూడా చేసుకోవచ్చు. చక్కగా ఎంతో అందంగా ఈజీగా మనం ఇంట్లో దొరికే వాటితోనూ చేసుకోవచ్చు. వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితికే కాకుండా మామూలుగా ఏ శుభకార్యంకైనా సరే ఇలా పసుపుతో వినాయకుడిని చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. సో ఇంట్లోనే ఎలా చేయాలో ఈజీగా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానన్నమాట. చూడండి, బయట మనకి ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈజీగా అందంగా కూడా మనము చేసుకోవచ్చు, బయట కొనకుండా, అలాగే రంగులు ఎటువంటి కెమికల్స్ ఏమీ లేకుండా ఈజీగానే మనము చేసుకోవచ్చు అన్నమాట. ఈజీగా సింపుల్గా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మనము స్టార్ట్ చేసేసుకుందాము. ఎలా చేయాలి ఏంటో ఈజీగా మనము తెలుసుకుందాము ఈ వీడియోలో. సో ముందుగా మనకి పసుపు గణపతిని తయారు చేసుకోవటానికి అరకప్పు పసుపుని యాడ్ చేస్తున్నాను. అలాగే ఉట్టి పసుపు అయితే మనకి క్రాక్స్ వస్తాయి కాబట్టి కొంచెం అరకప్పు మైదాని కూడా యాడ్ చేసుకుంటున్నాము. జిగురుతో ఉంటుంది కాబట్టి మనకి ఎటైనా మౌల్డ్ చేసుకోవచ్చు. అలాగే ఒక స్పూను పంచదార పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ మూడింటిని ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. సేమ్ కొలత ఒకేలాగా ఉండాలండి. మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో మైదాని యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి కలిపిన తర్వాత మనం పచ్చిపాలతో ఈ పిండిని కలుపుకోవాలి, అంటే చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకూడదు, మరీ మెత్తగా కాకుండా కొంచెం మీడియం సైజులో కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోసుకుంటే మనకి లూజ్ అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెంగా యాడ్ చేస్తున్నాను. అలాగే మీరు కూడా చేయండి. ఈజీగా మనం పసుపుతోనే చేసుకోవచ్చు అన్నమాట. బయట కొనుక్కోకుండా, మనం వినాయక చవితి రోజు విగ్రహాలు బయట కొంటూ ఉంటాము, పచ్చిది మట్టిది కొంటూ ఉంటారు కొంతమంది. కొంతమంది ఏమో బయట మనకి అంత కెమికల్స్ ఎక్కువగా ఉండటం వలన మనకి అంత మంచిది కాదు కాబట్టి వాతావరణానికి. సో ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, అలాగే నిమజ్జనం కూడా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పాలు. సో చూడండి, మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఇలా ప్రెస్ చేస్తే అయ్యేటట్లుగా చూసుకోవాలి. సో దీనికి ఒక ప్లేట్ పెట్టేసుకుని మనం ఒక 10 నిమిషాలు పావు గంట అలా ఉండిపోతే మనకి బాగా ఎటు తిరిగితే అటు మౌల్డ్ అయ్యేలాగా ఉంటుంది. చూడండి, 15 నిమిషాల తర్వాత నేను ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను మళ్ళీ. సో మనకి ఎటు తిప్పితే అటు మౌల్డ్ అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము పార్ట్స్ని తయారు చేసుకుందాము. వినాయకుడికి మనకి ఏమేం కావాలో బాడీ పార్ట్స్ని లడ్డూల్లాగా ముందు చుట్టుకుందాము. చిన్న చిన్న సైజుల్లో లడ్డూలు నేను చేస్తున్నాను. ఇది కొంచెం పెద్దదనమాట. ఇలా మనకి ఎక్కడ క్రాక్స్ లేకుండా తడుపుకుంటూ చేతిని మనం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో చూడండి, ఇది మనకి బాడీ కోసం, అంటే స్టమక్ కోసం అన్నమాట అది. నెక్స్ట్ ఇవేమో చిన్నవి, మీడియం సైజులో ఉన్నవేమో 2 చేతులకి, 2 కాళ్ళకి, అలాగే 2 చెవులకి, అలాగే స్టమక్ అన్నమాట. సో బేస్మెంట్ కోసము ఒకటి. సో ముందు మనము బేస్మెంట్ కోసము మీడియం సైజు లడ్డూని మనం చేసుకున్నాం కదా, దాన్ని కొంచెం ప్రెస్ చేసుకుందాము. దీని మీదే మనము వినాయకుడిని చేసుకుందాము. కొంచెం చేతిని తడుపుకుంటూ వాటర్తో ప్రెస్ చేసుకుంటే ఎక్కడ క్రాక్స్ రాకుండా నీట్గా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇది మనకి బాడీ పార్ట్. కొంచెం పెద్ద సైజ్ చేసుకున్నాం కదా ముందు, అది పెట్టుకుంటున్నాము. కొంచెం చేతిని తడుపుకుంటూ మధ్యలో ఇలా స్టమక్ లాగా ప్రెస్ చేసుకోవాలి. సో క్రాక్స్ ఏమీ లేకుండా చక్కగా పెట్టుకోవాలి. అలా పెట్టుకుని వెనక ప్రెస్ చేసుకుంటూ తడుపుకుంటూ చివర్లు ప్రెస్ చేసుకుంటే మనకి
అంటుకుపోతుంది, విరిగిపోకుండా కూడా ఉంటుంది. సో ఇలా వేలిని తడుపుకుంటూ మధ్యలో మనం ప్రెస్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, చివరిలో మనం అంటించేసుకుంటే కదలకుండా అలాగే ఉంటుందన్నమాట, స్టమక్ లాగా మనకి కనిపించడం కోసం. ఇప్పుడు మనము మీడియం సైజు మిగతా లడ్డూలు ఉన్నాయి కదా, వాటిని రెండు హ్యాండ్స్ కోసము రెడీ చేసి పెట్టుకుంటున్నాం. ఇలా బారుగా మనకి చేసుకుని కొంచెం వీలాగా షేప్ లాగా ఉంచుకోవాలి. చేతిని తడుపుకుంటూ ఇలా వీ షేప్లోకి చేసుకోవాలి. ఆ రెండు ఏమో చేతులకి, అలాగే రెండు కాళ్ళకి. ఇప్పుడు మనము కాళ్ళ కోసం ఇలా కొంచెం బెండ్ చేస్తున్నాము. చేతులకు కూడా మనం కొంచెం ఇలా బెండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం చివర కొంచెం ప్రెస్ చేసుకుంటే మనకి హ్యాండ్ లాగా, మనకి అభయహస్తం లాగా వస్తుంది. సో కాళ్ళకు కూడా ఇలాగే ప్రెస్ చేసుకోవాలి. చివర్లు పాదాలలాగా మనము ఒత్తుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఇందాక మనం అంటించిన సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ కాళ్ళలాగా అంటించుకోవాలి. సో చూడండి, ఊడిపోకుండా ప్రెస్ చేసుకుంటూ మధ్య మధ్యలో మనము వాటర్తో అంటించుకుంటే సరిపోతుంది. వెనకంతా కూడా మొత్తం అంటేలాగా చూసుకోవాలి. సో ఇప్పుడు మనము హ్యాండ్స్ కూడా చేసుకున్నాము కదా, అవి కూడా అంటించుకుందాము. ఇది మనము లెఫ్ట్ హ్యాండ్ అంటించుకుంటున్నాము. జస్ట్ అలా అంటించి మనకి ఇలా చేతిలో మనం ప్రెస్ చేసుకుంటే మనకి ఉండరం పెట్టడానికి ఈజీగా మనకి ఉంటుంది. సో ఇలా పెట్టిన తర్వాత జస్ట్ సో ఇంకో హ్యాండ్ని కూడా అంటించుకుంటున్నాము. చివర్లు కొంచెం కొంచెంగా వాటర్తో ప్రెస్ చేసుకుని అంటించుకుని ఇది అభయహస్తం లాగా కొంచెం ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనము హెడ్ని పెట్టేసుకుంటున్నాము. తలని పెట్టుకుని కొంచెం ప్రెస్ చేసుకోవాలి. వెనక కూడా అంటించుకోవాలి, మొత్తం అన్నీ కలిపి వేలిని తడుపుకుంటూ అంటించుకోవాలి. ఎక్కడా కూడా ఊడిపోకుండా అంటుకుంటుందండి. అందుకోసం నేను మొత్తం అన్నీ ఒక్కసారి ప్రెస్ చేసుకుంటున్నాను. మనం పావు గంట సేపు మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఎటు తిప్పితే అటు మౌల్డ్ అవుతుంది మనకి. సో వెంటనే అయితే కొంచెం క్రాక్స్ వచ్చేలాగా ఉంటాయి. సో నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము అంటించుకుంటున్నాం, చేసుకుంటున్నాం కాబట్టి ఎటు తిరిగితే అటు మౌల్డ్ అవుతుంది. సో మనకి తయారయ్యింది. ఇప్పుడు ఈ చేతిలో మనము ఉండరం పెట్టడం కోసం మనం చేసుకున్నాము. ఇంకొకటేమో కటిహస్తం లాగా పైకి ప్రెస్ చేయాలి. సో ఇంకో లడ్డూని ఇప్పుడు మనము తొండానికి తయారు చేసుకుంటున్నాము. ట్రంక్ లాగా మనకి బారుగా ఉంటుంది కదా, సో అలా చివర కోన్ వచ్చే టైప్లో మనం చేయాలి. సో చూస్తున్నారు కదా, ఇలా మనకి తొండం లాగా చేసుకోవాలి. ఇది ఎడం వైపుకు తిరిగేటట్లు కొంచెం వంచుకుందాం మనము అంటించుకున్న తర్వాత. సో కొంచెం బెండ్ అయ్యేటట్లుగా ఉంటుంది కదా, సో అలా అంటించుకుందాము. నీట్గా మనం ప్రెస్ చేసుకుందాము. సో మొత్తం అంతా కూడా చక్కగా మనకి ప్రెస్ అయ్యింది. సో చూడండి, మనకి తొండం తిరిగి ఉంది. ఇప్పుడు ఒక షేప్ వచ్చేసింది మనకి, కనిపిస్తూ ఉంది కదా, తొండమే వినాయకుడికి అందం కదా. సో ఇప్పుడు మనం చిన్న లడ్డూలు ఉన్నాయి కదా, వాటిని చెవుల కోసం ప్రెస్ చేసుకుంటున్నాము. సో రెండు పక్కల అంటించేసుకుందాము. కొంచెం ప్రెస్ చేసుకుంటూ అంటించుకుంటే ఈజీగా అంటుకుంటుంది. ఇటు సైడ్ కూడా అంటించేసుకుందాము.
ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొంచెం సహనంతో చేయాలండి. దేవుడు దీవెనలు అందాలంటే సహనం కావాలి కదా. సో ఇప్పుడు కొంచెం నాకు పసుపు ముద్ద మిగిలింది అన్నమాట. కొంచెం ఎలుకను కూడా చేసుకున్నాము. ఇప్పుడు మనము బ్లాక్ బెడ్స్ని అంటించుకుందాం కళ్ళ కోసం. మెరియమైనా సరే అంటించుకోవచ్చు. అలాగే ఎలుకకు కూడా పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకుని మనకి అక్కడ కొంచెం షేప్ వచ్చేలాగా, ట్రంక్ షేప్ వచ్చేలాగా బొట్టు, అలాగే కింద కొంచెం గ్యాప్ ఇచ్చి ట్రంక్ ఎలా అయితే ఉంటుందో అలా కొంచెం ప్రెస్ చేసుకుంటే లోపలికి అచ్చం మనకి అచ్చుపోసినట్లుగా ఉంటుంది కదా వినాయకుడు, అలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కొంచెం, నాకు పసుపు ముద్ద మిగిలిందండి, దాంతో నేను కిరీటం చేస్తున్నాను. ఫస్ట్ ఒకటి పెట్టిన తర్వాత ఇంకొకటి కొంచెం పైన పెడితే మనకి కిరీటం లాగా ఉంటుంది. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది అన్నమాట. పైన కొంచెం లడ్డూలాగా చేసుకుని పైన పెట్టేస్తున్నాను. ఒక షేప్ అయితే వచ్చేసింది మనకి, ఆల్మోస్ట్ వినాయకుడు రెడీ అయిపోయాడు. ఇంకా పూజ చేయటమే లేట్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఒక షేప్ అయితే మనకి వచ్చేసింది. ఇప్పుడు నేను దంతం కోసం ఇక్కడ టూత్ పిక్ని చేస్తున్నాను. ఒకవైపు షార్ప్గా ఉంటుంది దంతం, అందువలన షార్ప్గా నేను ఇక్కడ ఒకవైపు పెడుతున్నాను. ఇంకోవైపు కొంచెం విరిగినట్టు ఉంటుంది కదా దంతం, దానికోసం ఇక్కడ హాఫ్ కట్ చేసుకున్నటువంటి టూత్ పిక్ని పెట్టుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలండి, కదిలితే మనకి మళ్ళీ ఊడిపోకుండా పెట్టుకోవాలి. సో ఒకవైపు పెద్దగా, ఒకవైపు విరిగిన దంతములాగా ఉంది. ఇప్పుడు నేను నాలుగు దారం పోగులు తీసుకుని జంజంలాగా వేసుకుందాము వినాయకుడికి. జాగ్రత్తగా వేసుకోవాలి, వేసేటప్పుడు కొంచెం లోపలికి వేయాలి కాబట్టి కొంచెం విరిగిపోకుండా టూత్ పిక్తో కొంచెం అంటించుకుంటూ ఉంటే మనకి అంటుకుంటుంది. సో వినాయకుడు అలాగే మూషికం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వినాయకుడికి బొట్టు పెట్టేసుకుందాము. నేను ఇక్కడ ఏ టూల్స్ యూజ్ చేయలేదండి, నార్మల్గా చేసుకున్నాను. ఎందుకంటే అందరికీ అన్నీ ఉండవు కదా. సో ఇంకా డెకరేషన్ అనేది మీ ఇష్టం, మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. నామాల్లాగా మనం ఇక్కడ బొట్టు పెట్టేసుకుందాము. చూడటానికి ఇంకా అందంగా కనిపిస్తున్నాడు వినాయకుడు. సో ఇప్పుడు కొంచెం పసుపు ముద్ద మిగిలింది, చిన్న ప్లేట్ లాగా చేసుకుని దాంట్లో ఉండ్రాళ్ళు పెట్టుకుంటున్నాను. ఉండ్రాళ్ళు కూడా ఇష్టం కదా వినాయకుడికి, అలాగే మూషికానికి కూడా ఇష్టం కదా. సో చేతిలో కూడా మనం కొంచెం ప్రెస్ చేస్తున్నాం కాబట్టి ఆ చేతిలో కూడా ఒక ఉండ్రం చిన్నది పెట్టుకుంటున్నాము. స్వస్తిక్ కూడా పెట్టుకుందాం మనం. ఇప్పుడు హ్యాండ్లో ఒక కటిహస్తం ఉంది కదా, అభయహస్తం. సో ఆ అభయహస్తానికి నేను ఇక్కడ కొంచెం తడి చేసుకుని స్వస్తిక్ని కట్ చేసి పేపర్తో ఆ షేప్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను పేపర్తో. సో ఫస్ట్ తడి చేసాం కాబట్టి వెంటనే అంటుకుంది. సో మన వినాయకుడు వినాయక చవితి కంటే ముందే మన ఇంట్లోకి వచ్చేసారు. ఈ వినాయకుడు ఆశీస్సులు అందరికీ ఉండాలి. అలాగే తొలి పూజలు అందుకునే గణపతి అందరికీ అన్ని విధాల శుభాలు జరగాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఈ వినాయకుడిని పూజ చేసేసుకుందాము. న్యాచురల్గా ఇంట్లో దొరికే వాటితో నేను ఇక్కడ చేశానండి. సో చూడండి, మొత్తం వెనక్కి కూడా మనకి ఎలా కూర్చున్నట్లుగా అచ్చం వచ్చేసింది మనకి. కైలాసం నుంచి డైరెక్ట్గా మన ఇంట్లోకి వచ్చేసినట్టే ఉన్నాడు కదా వినాయకుడు. ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు నచ్చిందో లేదో. సో ఉండ్రాళ్ళు చిన్న చిన్నవి చేసుకున్నాను. మూషికం కూడా ఉండ్రాళ్ళ వైపే చూస్తున్నట్లుంది. మూషిక వాహన గణేష్కి జై.
जय बोलो गणेश महाराज की जय। सो एको फ्रेंडली गणेश मन की रेडी అయిపోయాడు ఇంట్లోనే ఈజీగా మనం చేసుకున్నాము ఎటువంటి కెమికల్స్ ఎటువంటి పాస్ట్ ఆఫ్ ప్యారిస్ లేకుండా ఈజీగానే మనం చేసుకున్నాము పిండి కలిపేటప్పుడు అంటే పసుపు కలుపుకునేటప్పుడు ఈజీగా మనం కలుపుకుంటే మనకి వచ్చేటప్పుడు కూడా ఈజీగా ఎక్కడ క్రాక్స్ లేకుండా వస్తాయన్నమాట सो चूसर कदा एंत सिंपल ईजीगा इंट्लो दोरिके वाटितोने चेसुकुन्नामु अलागे पूज कूडा चेसेसुकुनि मनमु निमज्जनम कूडा इंट्लोने चेसेसुकोवच्चु सो विनायकुडिकि बेल्लम अंटे चाला इष्टं कदा मनं दग्गर एमी लेकपोयिना बेल्लंतो अयिना आयन तृप्ति पड़ताडु अंदुकनि बेल्लम पेट्टि पूज चेसुकुंटुन्नामु जय बोलो गणेश महाराज की जय। ई वीडियो मीकु नच्चिनट्लयिते सब्सक्राइब अवंडि लाइक चेयंडि षेर चेयंडि कामेंट सेक्षन्लो कमेंट चेंडी थैंक यू।